హే ఆల్, ఇప్పటిదాక కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ AWS, యాంగులర్, రియాక్ట్, నోడ్, జావాస్క్రిప్ట్, ఇంకా వేరియస్ ఫీచర్స్ మీద తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జీరా గురించి, జీరా టూల్. సో జీరా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అనేది ఎక్కువ కోడింగ్ సైకిల్స్లో, డెవలప్మెంట్ సైకిల్స్లో, టెస్టింగ్ సైకిల్స్, మొత్తం జీరా మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు జీరా అంటే ఏంటి? అసలు యాక్చువల్గా నేను నన్ను అడిగితే జీరా మేనేజ్ చేయడం అనేది, సో అప్పుడప్పుడు అది అంత ఈజీ కాదు, సో అంత ఫ్లెక్సిబుల్గా అనిపించలేదు. నేను వాడినప్పుడు అన్నీ ఉంటాయి, అన్ని ప్రాపర్టీస్, అన్ని ఫీచర్స్ ఉంటాయి, ట్రాక్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, రిజాల్వ్ చేసుకోవచ్చు, స్టేటస్ అంతే, మనం ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ని టికెట్ కింద క్రియేట్ చేసుకుని దాని స్టేటస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అదంతా ఉంది. కానీ దీంట్లో మెయిన్గా జీరా అనేది ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఇనీషియల్గా ఇంతకుముందు 1970s వాటర్ఫాల్ అనేది ఉండేది. వాటర్ఫాల్ అనేది అతను మిన్స్టన్ రాయ్స్ అతను దాన్ని పబ్లిష్ చేశాడు 1970లో. వాటర్ఫాల్ మీద ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అయ్యింది. దాని ప్రకారం ఏంటంటే అది ఇప్పుడు కూడా అందరికీ తెలుసు, వాటర్ఫాల్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వరు, ఎందుకంటే దాని మధ్యలో చేంజ్ చేయటం ఏమన్నా ఉంటే కనుక చేంజెస్ చేయటం అంత ఫిక్స్డ్, రిక్వైర్మెంట్స్ అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. ఏదైనా చేంజ్ చేయాలంటే అదంత ఈజీగా ఉంటుంది వాటర్ఫాల్ మోడల్లో. సో అందుకనే అది ఎక్కువగా నిలవకపోయింది, త్వరగా అది టై అయ్యింది. సో ఈ ఆల్సో డిస్క్రైబ్డ్ ఇన్స్టాన్ అయినా ఏం డిస్క్రైబ్ చేస్తారంటే, ఫైనల్గా మోడల్ అన్న, ఇమేజ్ అన్న, ఇట్స్ ప్రెటీ డిఫరెంట్ అన్నమాట. సో అందుకనే వాటర్ఫాల్ మెథడ్ లేదు. సో ది కోర్ ఐడియా ఏంటంటే, ఒక సీక్వెన్షియల్ స్టెప్స్ తోటి టు బిల్డ్ చేసి ఒక సాఫ్ట్వేర్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే కనుక అప్పుడు ఈజీగా ఉంటుంది. సో అది నైస్గా ఒక సైంటిఫిక్ మేనేజ్మెంట్తో చేయాలంటే, ఒక నట్షెల్లో ఒక ఆర్గనైజ్ చేసుకోవాలన్నా, ఒక సెపరేట్ గ్రూప్లో పెట్టుకోవాలన్నా, పీపుల్ డెవలప్, ఒక సెపరేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ డెవలప్ చేసి ఆ వర్కర్స్ అన్ని బ్లైండ్లీ ఫాలో అయ్యేలాగా ఒక ప్రాసెస్, ఒక ఆర్గనైజింగ్ అంత ఈజీగా ఉండాలి అంటే కనుక దానికి ఒక కొత్త సిస్టమ్ అనేది కావాలి. సో ఈ మీటింగ్స్లో ఒక మోడల్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉండాలన్నా, స్టేబుల్గా రిక్వైర్మెంట్స్ ఉండాలన్నా, సో అప్పుడప్పుడు మనం ఎవరైనా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో చేస్తే కనుక చాలా చేంజెస్ వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు చాలా చేంజెస్ వస్తాయి. సో అవన్నీ మనం ఈజీగా అకామిడేట్ చేసుకోవాలి. సో ఇన్ ది ఇయర్ 2001 ఒక స్నోబోర్డ్ మీటింగ్లో యుఎస్ఏలో దీని ఒక ఇంపార్టెన్స్ ఒక రియలైజ్ చేసి ఒక కొత్త డెవలప్మెంట్ ప్రాసెస్ని తీసుకొచ్చి అది స్టేబుల్ రిక్వైర్మెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, రిక్వైర్మెంట్ చేంజ్ అయినప్పుడు కూడా దాన్ని బేస్డ్ లాగా ఉండి చేసుకుంటే కనుక అది ఆర్గనైజ్ చేస్తే ఒక టూల్ ఉంటే అప్పుడు బాగుంటుందని చెప్పి అనుకున్నారు. సో ఇదంతా ఒక డిఫరెంట్ వే ఆఫ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ ఉండి స్టేబుల్ రిక్వైర్మెంట్ డిపెండ్ అవ్వకుండా ఇప్పటికప్పుడు చేంజెస్ ఉండాలి అని చెప్పి ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలని చెప్పి అన్నప్పుడు, సో ఆ ప్రిన్సిపల్స్తో ఈ జీరా టూల్ అనేది ఉంది. ఈ జీరా టూల్ దేనికి ఉపయోగిస్తారంటే, మెయిన్లో ఇండివిజువల్స్ ఇంట్రాక్షన్స్ అంటే ఎక్కువగా మాట్లాడుకోవటానికి, సాఫ్ట్వేర్ వర్క్ అవటానికి కావాల్సిన అన్ని ఫీచర్స్, ఇంకా కస్టమర్స్ కొలాబరేషన్ కూడా చాలా ఈజీ ఉంటుంది, ఇంకా రెస్పాండింగ్ టు చేంజ్ అంటే ఏదైనా మార్పు వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు. దాని ప్రకారం అవన్నీ ఒక థింకింగ్, ఒక లీన్ ప్రిన్సిపల్స్ అవన్నీ బేస్ చేసుకొని థింక్ చేసుకునే విధంగా, వేస్ట్ని ఎలిమినేట్ చేసే విధంగా ఈ టూల్ని డిపెండ్ మొత్తం డిజైన్ చేశారు. సో ఈ టూల్ ఏంటంటే, ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతుంది, ఎజైల్ ఫాలో అవుతుంది టు బి మోర్ ప్రిసైజ్, అండ్ ఈ టూల్ అనేది సపోర్ట్ చేస్తుంది ఒక బెస్ట్ డెలివరీ ప్రాసెస్ అనేది. లైక్ చేంజ్ ఏదైనా టూల్ ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ ఉన్నాయి, ఇనఫ్ టు సపోర్ట్ ద చేంజెస్. ఏదైనా ఒక ఒక ఐటెంకి మనం ట్యాగ్ చేసి ఏదైనా స్విచ్ చేసుకున్నా కూడా, ఏమైనా అప్డేట్ చేయాలనుకున్నా కూడా ఇదంతా ప్రాపర్గా ఫిట్ అయ్యేలాగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వైట్ బోర్డ్ తీసుకుని దాంట్లో స్టిక్కర్స్, సమ్ మార్కర్స్ తోటి మొత్తం ప్లానింగ్ అంతా చేస్తారు కదా, అంటే ఈ టైంలో ఇది చేయాలి, నెక్స్ట్ టైంలో ఇది చేయాలి, రిక్వైర్మెంట్ అంతా స్టిక్కర్స్తో డిఫైన్ చేస్తారు. సో ఆ రకంగా ఒక టూల్లో పెడితే ఎలా ఉంటుంది, ఆ టూల్లో కార్డ్స్ కింద క్రియేట్ చేసి ఒక ప్రాసెస్ని సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేస్తే జీరా అనేది వచ్చింది. కానీ జీరాలో కూడా నేను మెయిన్ ఇష్యూ ఏంటంటే, మన మీద ఒక ప్రాసెస్ను రుద్దుతుంది, అది మనం కనుక్కొని మనం దాన్ని ఈజీగా అదొక డిసడ్వాంటేజ్ మనం యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో ప్రతిసారి కొన్ని కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఆ ప్రాసెస్ అనేది మనకు అవసరం అవుతుంది, కానీ ఆ ప్రాసెస్ రుద్దుతున్న ప్రాసెస్ను మనం తీసుకోవాలి.
సో ఈ టైలరింగ్ అంతా జీరాలో ప్రాసెస్ మ్యాచ్ చేసుకుని ఇంకా కాన్ఫిడెన్స్ జీరా డాక్యుమెంటేషన్ తోటి అంటే ఎప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చినా కొత్త కొత్త అప్గ్రేడ్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసినా ఫ్యూచర్ ప్రాసెస్లు ఏవి ఉన్నాయి డౌన్ ద లైన్ ఏం చూడాలనుకున్నా అవన్నీ మన కాన్ఫిడెన్స్ లింక్స్లో డాక్యుమెంట్ చేసుకుని ఎదకెళ్తే బాగుంటుంది సో ఇది ఈ ప్రాసెస్ని సపోర్ట్ చేస్తుంది అచీవ్ ఎజిలిటీ అనేది మనం ఎజైల్ ప్రాసెస్ని అచీవ్ చేయడానికి ఈ టూల్ అనేది మనం యూజ్ చేస్తాము సో అజైల్ ఎక్స్పర్ట్ అవ్వాలన్న జీరాలో అజైల్ టీమ్స్ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్కి మనం అసైన్ చేసుకుని స్టేటస్ డిక్లేర్ చేసుకుని ఎప్పటికప్పుడు అవుట్లుక్ కాన్ఫిగర్ చేసుకుని ఈ ఐటమ్ స్టేటస్ని మన ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పటికప్పుడు మన మెయిల్స్లో చెక్ చేసుకోవచ్చు సో ఈ రకమైన చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇది ఒక చిన్న వీడియో సరిపో జీరా చెప్పాలంటే దాని గురించి చాలా చాలా చెప్పాలి ఇది జస్ట్ మెయిన్ ఏంటంటే జీరా కొంచెం ఓవర్వ్యూ దాని పెయింట్స్ ఏమైనా ఉంటే తీసుకుని దాన్ని ఎలా ఎదురుకెళ్ళాలి అసలు పాత ప్రాసెస్ వాటర్ఫాల్ మోడల్ నుంచి అజైల్ మోడల్కి వచ్చినప్పుడు అజైల్ మోడల్లో ఉన్న ఒక అడ్వాన్స్మెంట్స్ అయినా ఫ్యూచర్స్ అయినా అవన్నీ అకామిడేట్ చేసుకుంటూ ఈ టూల్ ఎలా వచ్చింది అసలు ఈ టూల్ ఏ మీటింగ్స్లో వాడతారు ఎక్కువగా దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి సో ఇవన్నీ ఈ టూల్ గురించి యూజెస్ అని చెప్పడం అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ఇది సో జీరా అనేది చాలా ఓపెన్ సోర్స్ కూడా దొరుకుతుంది ఓపెన్ సోర్స్ అంటే దాని ఫీచర్స్ అనేవి లిమిటెడ్ కొంతవరకు ఉంటాయి కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి సో జీరా పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి సో పెయిడ్లో ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఇస్తారు ఆబ్వియస్లీ సో జీరా విత్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఇంకా ఫ్యూచర్ అంతా జీరాదే ఎక్కువ మంది జీరాకి మూవ్ అయిపోతున్నారు ఆల్రెడీ మూవ్ అయిపోయారు ఇప్పుడు వేరే టూల్స్ ర్యాలీ అవన్నీ వాడుతున్నా కూడా జీరాకి మూవ్ అవుతున్నారు చాలామంది సో ఇది క్విక్గా నేను ఒక షార్ట్ వీడియోలో జీరా గురించి అడ్వాంటేజెస్ చెప్పాలంటే సో ఇంకా రానున్న వీడియోస్లో జీరా గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తాను సో డూ కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ